వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. అంగన్వాడీలు ఆయాల న్యాయపరమైన కోరికలను సమర్థిస్తూ తన సంఘీభావం తెలిపిన భగ్గు రమణమూర్తి. అంగన్వాడీలు ఆయాల న్యాయపరమైన కోరికలను సమర్థిస్తూ మాజీ ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి వారికి సంఘీభావాన్ని తెలిపారు. గతంలో 2014లో అంగన్వాడీలకు 4200 రూపాయల జీతాలు ఇవ్వడం జరిగేదని, 2018లో దాన్ని రెండు పర్యాయాలుగా కలిపి 10,500 రూపాయలకు టీడీపీ ప్రభుత్వంలో పెంచడం జరిగిందని భగ్గు రమణమూర్తి అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటికీ తెలంగాణ జీతాల కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి ఇప్పటికీ 1,000 రూపాయలు మాత్రమే జీతం పెంచి వారిని మోసం చేశారని అన్నారు. ఈ ధర్నా వారు శాంతియుతంగా చేస్తే వారిపై ఎస్మా ప్రయోగించారు. ఇది చాలా దుర్మార్గమైన చర్యని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు మరియు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవడం లేదని చెప్పారు. ఎవరూ కూడా జాయిన్ అవ్వలేదు నరసింహ ప్రాజెక్ట్ నుంచి. 50 మంది జాయిన్ అయ్యారని ఫేక్ న్యూస్ ఇచ్చేసి వాళ్ళు ఏమైనా కాఫీ ఆర్డర్ రెడీ చేస్తున్నారు. ఈ 50 మంది ఎక్కడే ఉన్నారు, ఎక్కడికి వెళ్లలేదు, ఎవరు జాయిన్ అవ్వలేదు. ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే జీరో. అందరం కష్టపడి రాత్రి పగలండుక తిండి తిప్పలేక భర్తల్ని పిల్లల్ని కుటుంబాలని పండుగలు పబ్బలు పక్కన పెట్టేసి ఇక్కడ జాయిన్ అయ్యి మా సమయాన్ని కొనసాగిస్తాం. మాకు జీతాలు పెంచకపోయినా, మాకు చిన్న పెద్ద చూపు చూడకపోయినా పర్లేదు, కానీ మా కష్టాన్ని మాత్రం బూడిద పాలు చేసి మీ ఊరుకునేదే లేదు. అలాగే ఆయాలు ఏదైతే వాళ్ళ న్యాయమైన కోర్టుల గురించి ఇవాళ సమ్మిబాట పట్టారో వారికి సంఘీభావంగా మా నర్సింహపేట తెలుగుదేశం పార్టీ మొత్తం ఇక్కడ కదిలి రావడం జరిగింది. వాళ్ళకి మా తాలూకు సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈవేళ తెలుగుదేశం పార్టీ మరి ఆ వేళ అధికారంలో 2014లో వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళకి 4,200 రూపాయలు ఇచ్చిన గుతుందో ఆ శాలరీస్ ని రెండు పర్యాయాలు చేసి 10,500 రూపాయలు చేశాం. మరి తరువాత ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను తప్పి తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చే శాలరీస్ మీద ఇంకా 1,000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి 1,000 రూపాయలే పెంచి వారికి దగా చేశారు, మోసం చేశారు. దాన్ని అడిగితే ఇవాళ పట్టించుకునే పరిస్థితి లేదు. దాని మీద వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేపడితే ఎస్మా ప్రయోగించారు. ఇవాళ అది దుర్మార్గమైన చర్య. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసే రాజ్యాంగం నడడం లేదు, ఇక్కడ కేవలం రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఈ ప్రభుత్వానికి కళ్లు తెరిపించవలసిన అవసరం ఉంది. మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే వాళ్ళకి హామీ ఇస్తున్నాను, రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వంలో ఏదైతే అంగన్వాడీలు ఉన్నారో వాళ్ళ న్యాయమైన కోరికలు మరి తప్పనిసరిగా వాళ్లతో చర్చించి మరి వాటి పరిష్కరిస్తాం, మేనిఫెస్టోలో కలిపి పొందుపరుస్తామని ఈ సందర్భంగా తెలియదు. ప్రజా సంకల్ప యాత్ర 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కిచ్చాపురం వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రకు 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి ధనరాజు తులసమ్మ గుడి ప్రాంగణంలో ప్రజా సంకల్ప విజయస్తూపం వద్ద ఇచ్చాపురం వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్లు సాగిన ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ మరియు ఎమ్మెల్సీ నర్తు రామారావు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని స్మరించుకునేందుకు విజయవాడలో 404 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19వ తేదీన ప్రారంభం కావిస్తున్న సందర్భంగా ఇచ్చాపురం వైసీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముగింపు పాదయాత్ర ముగింపు ఈ కార్యక్రమం అందరూ కూడా ఇవాళ విచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆశ ఆయన ఆశిస్తున్నటువంటి విధంగా అందులో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గం అయితే ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా ఇక్కడే ఈ స్తూపం దగ్గరే మళ్ళీ మనం ఏప్రిల్లో ఎగరవేసి తీరుతామని చెప్పి సందర్భంగా అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇంకా ఐక్యమత్యంగా మనం ఏ రకంగా అయితే ఇప్పటి వరకు గడిచినటువంటి 4.5 సంవత్సరాలు మనం చేసుకుని వచ్చామో అదే రకంగా రానున్నటువంటి ఈ 3 నెలలు కూడా ఐక్యమత్యంగా అందరం ఇదే వేదిక మీద ఒకే రకంగా మనం కలిసికట్టుగా ముందుకు వెళ్లి మన యొక్క ముఖ్య టార్గెట్ మన జయం మన గోల్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం అన్న విషయాన్ని మనందరం కూడా గమనించుకొని దాంట్లో భాగంగానే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానిక ఎవరైతే మనకు రానున్నటువంటి ఎన్నికల్లో ఉండేటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో
మరి రాష్ట్రంలోని ఒక అత్యధిక మెజారిటీ కింద మనం ఇచ్చేటువంటి భాగం కూడా బాధ్యత కూడా మనందరం కూడా తీసుకొని మనందరం కూడా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అంబేద్కర్ గారు ఆయన యొక్క విగ్రహావిష్కరణని ఏదైతే విజయవాడలో చాలా పెద్ద ఎత్తున ఆ విగ్రహావిష్కరణని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నారో దానికి సంబంధించి మనం ఇక్కడి నుంచి కమిటీల కింద మనం వేసుకొని దానికి పూర్తిగా అందరం కూడా భాగస్వాములై ఈ ఏదైతే అంబేద్కర్ ఆయన యొక్క విగ్రహాన్ని అతిపెద్ద విగ్రహం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇప్పటి వరకు అంత పెద్ద విగ్రహం లేదు అటువంటి అతిపెద్ద విగ్రహాన్ని మనం అక్కడ విజయవాడలో మనం నడిబడ్డున సెంటర్లో మనం అంబేద్కర్ ఆయన యొక్క ఆశయాలని ఆయన యొక్క అంబేద్కర్ ఒక ఆయన ఒక అంత పెద్ద ఒక రాజ్యాంగ రచయిత అయినటువంటి అంత పెద్ద అంబేద్కర్ని మనం ఏ రకంగా మనం గౌరవిస్తున్న విషయాన్ని ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలియచేయవలసినటువంటి బాధ్యత ఆవశ్యకత అవసరం ఉందన్న విషయాన్ని మన ప్రభుత్వం గమనించి అంత పెద్ద కార్యక్రమం చేపడుతున్న దానికి మనందరం కూడా మన నాయకత్వం యావత్ నాయకత్వం అందరం కూడా మద్దతు పలికి దానికి కావాల్సినటువంటి కమిటీలు వేసుకొని దానికి కావాల్సిన విధంగా అందరం కూడా విజయవాడ వెళ్లి ఆ కార్యక్రమం కూడా రానున్న కాలంలో దిగ్విజయం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రతి ఒక్క నాయకులకు కూడా నేను మనవి చేసుకుంటూ దానికి కావాల్సినటువంటి ఏదైతే కమిటీలు వేయవలసింది ఉందో ఆ కమిటీలు కూడా మేము త్వరలో వేసి దానికి ఎవరు బాధ్యత ఎవరికి అప్పచెప్పి మనందరం కూడా ఇక్కడి నుంచి విజయవాడ ఆ రోజు వెళ్లి ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రితో గారితో పాటు మనం కూడా పాల్పంచుకొని కార్యక్రమం దిగ్విజయం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్క నాయకత్వాన్ని కూడా కోరుకుంటూ శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న బిఎస్ఎన్ఎల్ సీజీఎం పి మురళీమోహన్. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మంగళవారం చెన్నై బిఎస్ఎన్ఎల్ సీజీఎం మురళీమోహన్ కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఘనస్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ అందజేశారు. లక్ష్మీపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం లక్ష్మీపురం గ్రామంలో సర్పంచ్ కెంబూరు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రభుత్వ విప్పు పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలే రాజేష్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్పు విక్రాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఒక్కరి సమస్యలు ఈ విధంగా తెలుసుకోవచ్చని అన్నారు. గ్రామ సర్పంచ్ కెంబూరు వెంకటేశ్వరరావు, వైఎస్ఎంపీలు అచ్చెన్నాయుడు, జగన్మోహన్ రావు, రేగడి మండల వైసీపీ సీనియర్ నాయకులు కింజరాపు సురేష్ తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కష్టతరంలో ఉన్నా ఏ విషయంలో కూడా వెనుకంజ వేయకుండా ప్రజల గురించే ఆలోచించి ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజలకు అండగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. గ్రామంలో ఎప్పటికప్పుడు నిత్య పరిశీలన చేస్తూ ఉండడం జరుగుతుందని, ప్రజల నుండి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే అధికారులతో మాట్లాడి వారి సమస్యలు తీర్చే దిశగా అడుగులు వేయడం జరుగుతుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, కానీ లక్ష్మీపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఎంపీలో అచ్చెన్నాయుడు, జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా అధ్యక్షులు పిషిని చంద్రమోహన్ తో కలిసి పాల్గొన్న నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామ్మోహన్ రావు. ఈ సమావేశంలో రామ్మోహన్ రావు మాట్లాడుతూ పిషిని చంద్రమోహన్ జిల్లా అధ్యక్షులుగా నియమితులవడం శుభపరిణామమని అన్నారు. అలాగే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలను మరియు జిల్లా అధ్యక్షుల సూచనలను పాటిస్తూ మరింత ఉత్సాహంతో పనిచేస్తామని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీతో కలిసి పనిచేస్తూనే జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్తలు గేదెల చైతన్య, కణితి కిరణ్ కుమార్, దుర్గారావు, నిమ్మల నిబ్రం తదితరులు పాల్గొన్నారు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్
మంగళవారం మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కోవర్తి పంచాయతీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కోవర్తి పంచాయతీలో మెజారిటీయే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. కార్యక్రమంలో నర్సనపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.